కాలా కబాలి అంత పెద్ద ఫిల్మ్స్ డైరెక్ట్ చేసినటువంటి రంజిత్ గారితో డైరెక్టర్తో మీరు వర్క్ చేశారు తమిళలో, అంటే ఎప్పుడన్నా రజనీకాంత్ గురించి టాపిక్ వచ్చిందా, లైక్ ఏమైనా మాట్లాడేవారా? చాలా షూట్ బాంబేలో జరుగుతున్నప్పుడు, నేను అక్కడ వేరే ఒక షూట్కి వెళ్ళినప్పుడు ఐ వెంట్ టు ది సెట్, అప్పుడు బాగానే మాట్లాడుకున్నాం, కలిసినాం, ఫోటో తీసుకున్నాం, కన్నడలో మాట్లాడినాం. అవును, వారు కూడా కన్నడే కానీ. సో రజనీ సార్తో ఎక్సైట్ అయ్యి నేను ఎక్కువ మాట్లాడినా. చెప్పండి కదా, ఏం మాట్లాడారు? ఏంటి, మూవీస్ గురించి మాట్లాడిన ఆయన, ఒక ఇన్స్పిరేషన్ అనేది అది గురించి మాట్లాడింది. కన్నడలో మాట్లాడిందే ఒక హ్యాపీనెస్ ఉండేది. అండ్ దెన్ యా షూట్లో ఉన్నారు. అండ్ ఒక్క విషయం ఐ రిమెంబర్, మేము నేను అక్కడ వెళ్ళినప్పుడు ఇలా షూటింగ్ జరుగుతుంది, నేను రంజిత్ డైరెక్టర్తో మాట్లాడిన. అండ్ దెన్ వి వెయిటింగ్ లంచ్ బ్రేక్ అయితే మాట్లాడదాం, ఎందుకు సెట్ లోపల వెళ్ళి డిస్టర్బ్ చేయాలని. ఎవరో ఒకరు సప్ అలా వెళ్తారు కదా, ఒక హై స్పీడ్ షాట్లో వెళ్ళారు. ఎవరో క్యారెక్టర్ ఎవరు చేస్తున్నా వెళ్ళుంటారు, అలా మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ వెళ్ళింది రజనీ సార్, క్యారవన్ కొంచెం దూరం ఉంది, ఆయన కార్లో ఎక్కుతున్నారు, మళ్ళీ దిగేసి వచ్చి నందిత ఎలా ఉన్నారు, బాగున్నారు అని, లైక్ ఓకే రండి రండి క్యారవన్ రండి అనేసి వెళ్ళిపోయారు. ఐ వాజ్ లిటరలీ షాక్. ఇన్ఫాక్ట్ ప్రిన్స్ హీరో శివకార్తిక్ అయిన కూడా ఇంటికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చారంట, చాలా వెరీ జెట్ స్పీడ్, చాలా యాక్టివ్. అండ్ దెన్ ఒక 3 మినిట్స్ లేదు క్యారవన్ లోపల వెళ్ళినాం మాట్లాడడానికి, వెళ్తే గెటప్ చేంజ్, ఆయన మళ్ళీ వైట్ షర్ట్ పంచ వేసుకున్నారు, విగ్ తీసేశారు. ఇట్ వాజ్ వెరీ నార్మల్ ఫర్ దట్ లంచ్ బ్రేక్. చాలా బాగా ఒక 10 మినిట్స్ వాజ్ అ వెరీ గుడ్ మెమరీ నాకు ఆయనతో మాట్లాడింది. అండ్ థ్యాంక్స్ టు రంజిత్, యా రంజిత్ వర్క్ చేసిన. అండ్ ఇప్పుడు అడుగుతుంటారు ఎందుకు మీరు నెక్స్ట్ ఏ మూవీను చేయలేదు ఆయనతో, బికాస్ హీ రిపీట్స్ ద యాక్టర్స్, హీరో ఎవరు హీరోయిన్ చేస్తారు. ఐ సమ్వేర్ ఫెల్ట్ యునో, ఆయన నాకు చెప్పింది ఏది, మీరు చేసేలాగా క్యారెక్టర్స్ నేను ఇక్కడ కూడా ఇంకా ఫిట్ చేయలేదు, అంటే రాలేదు. సో డెఫినెట్లీ విల్ వర్క్. అండ్ మీ గురించి మళ్ళీ వద్దాం, అంటే మీరు మీ హీరోస్కి చాలా లక్కీ తెలుసా మీకు? అలా చెప్తారు, ఎందుకు అడగండి, చెప్తారా ఎందుకు? ఎందుకు మీరు బ్లఫ్ మాస్టర్ చేసిన హీరో గాడ్ ఫాదర్ హిట్ కొట్టాడు, మీరు ఎక్కడికి పోతే చిన్నవాడు చేసిన హీరో కార్తికేయ టూ చాలా పెద్ద ఫ్యామిలీ హిట్ కొట్టాడు, మరి మరి మీరు లక్కీయా, మరి వాళ్ళు మీకు లక్కీ? అంటే చూసారా రెండు సినిమాలు? హావ్ యూ సీన్ గాడ్ ఫాదర్? ఈ మాట ముందు చెప్పుంటే రెమ్యునరేషన్ లో తేడా వచ్చేది. లేదు, అది ముందు కూడా చెప్పారు నాకు. అంటే రీసెంట్ నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ తమిళ్ కూడా అది చెప్తారు. ఏం చెప్పారు? ఇలా లక్కీ, అది మీరు లక్కీనా అది లక్కీనా అలా అడుగుతారు. ఫస్ట్ టైం దయ్యాలు కూడా మనకి చాలా లక్కీ అని చెప్పి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే తెలుస్తుంది. మంచిదే కదా, ఇంకో కొన్ని మూవీస్ చేయొచ్చు, కొన్ని ఇయర్స్ ఉండొచ్చు ఇండస్ట్రీలో, లేదంటే చాలా కష్టం. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికి పోతే చిన్నవాడు హారర్ మూవీతో ఇంట్రడక్షన్ అయినాను, అప్పుడు చాలామంది చెప్పారు హారర్ మూవీతో వచ్చిన వాళ్ళు చాలా మూవీస్ చేయరు అది. ఐ థింక్ చాలా విషయంలో నేను ఇది బ్రేక్ చేసుకుని వచ్చిన, సో ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. మీరు అలా చెప్తే, ఎవరెవరు చెప్తారో లక్కీ అలా, నేను ఇన్ఫాక్ట్ సినిమా ఇంత బ్యూటిఫుల్ దయ్యం మా ఇంట్లో కూడా ఉంటే బాగుండదు. సో ఇలా అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు దయ్యాలుగా మారే అవకాశం ఉంది. సో ఎలా ఉండింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నిఖిల్? ఆల్ గుడ్. మన పని మనం చేస్తుంటే అన్నీ మంచిగానే ఉంటుంది, మంచిగానే ఉంటారు, అదే నా పాలసీ. అండ్ యా, ఫస్ట్ నేను ఎంటర్ అయినప్పుడు ఇట్ వాజ్ వెరీ వార్మ్ వెల్కమ్. సో అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు నాతో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ ద సేమ్, యూనో, ఆ కంఫర్ట్ జోన్ మేము కూడా ఇవ్వాలని. సో ఎస్, దట్స్ ద థింగ్, ఎండ్ ఆఫ్ ద డే ఆ కంఫర్ట్ జోనే అవుట్పుట్ బాగా రావడానికి రీజన్గా ఉంటుంది. ఎస్, సో మూవీ బాగా ఉంటే మూవీ హిట్ అవుతుంది, మూవీ హిట్ అయితే నాకు పేరు, అందరికీ పేరు, ప్రొడ్యూసర్కి డబ్బు. సో ఇట్స్ ఆల్ లైక్ చైన్ లింక్. చేశాను ప్రేమల నాయక్ కూడా ఆ క్యారెక్టర్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారే సజెస్ట్ చేసి మరి నన్ను, అది ఒక అవార్డు లాంటిది. ఆ క్యారెక్టర్ ఏమైనా పెట్టాలంటే రకరకాల మనుషులు అనుకున్నా కూడా ఆర్టిస్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ లేదు, చౌదరిని పెడదాం. నిజంగా ఇట్లాగే ఉంటారా అంటే, ఇట్లా చాలా మంది చెప్పారు నాకంటే గుర్తు పెట్టుకొని, లైక్ అంటే నేను చూసిన నాకు ఎదురైన వాటిల్లో అదొక అద్భుతం, ఆయన ఒక అద్భుతం ఆయన, అంటే ఏదో ముఖస్థుతిగాను నాకు చాలామంది ఆర్టిస్టులుగా ఆ క్యారెక్టర్లు ఇచ్చారు. ఇప్పుడు హీరో సుబ్బు కూడా ఇచ్చాడు, చాలామంది హీరోలు ఉన్నారు నేను పనిచేసిన వాళ్ళు. అవన్నీ పక్కన పెడితే నేను ఆయన గురించి ఎందుకు చెప్తానంటే, నేను చాలా అట్రాక్ట్, నేను ఆర్టిస్ట్గా ఆయనకి ఫ్యాన్ కాదు, డైరెక్ట్ ఆయనతోనే చెప్పాను, చిరంజీవి గారి ఫ్యాన్ ఆయనతో చెప్పాను. బట్ ఆయన వ్యక్తిత్వానికి షాక్ అయిపోతాను, నేను దాదాపు 5 సినిమాలు 4 సినిమాలు ఆయనతో చేశాను.
ఎక్కువ రోజులు దగ్గర నుంచి చూశానమాట. సో అద్భుతమైన క్యారెక్టరు, అంటే ఆ స్థాయిలో ఉండడం, అలాంటి మనుషులు చాలామంది ఉంటారు మన స్టూడియోలో కూడా ఉండొచ్చు. బట్ ఏంటంటే ఒక టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ప్రపంచానికి ఆదర్శంగా ఉంటారు, మనం వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటాం. వాళ్ళు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి, ఉండడం చాలా కష్టం చాలామంది. వాళ్ళకుండే ఎమోషన్స్, వాళ్ళకుండే టెన్షన్స్తో వాళ్ళు ఏంటంటే ఒక ఒక గొప్ప లక్షణాన్ని కోల్పోతుంటారు. బట్ ఈయన కోల్పోలా, దాన్ని పెంపొందించుకున్నాడు. ఆయన ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వంతో వెళ్ళాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి అన్న ఉద్దేశంతో అలా ఉంటాడో ఏమో తెలియదు, కానీ మనం చూస్తే చాలా అట్రాక్ట్ అయిపోతుంది. అతనితో ఒక రెండు మూడు రోజులు షూటింగ్ మీరు పనిచేశారంటే అతని యాటిట్యూడ్ అన్ని చూస్తే షాక్ అయిపోతాం. చైర్ లేకుండా కింద మట్టిలోకి వచ్చుంటాడు, చెట్టు కింద ఇలా తల పెట్టుకుని పడుకుంటాడు. అసలు ఇక క్యారవాన్కి వెళ్ళరు, క్యారవాన్కి వెళ్ళకుండా బ్రేక్లో కూడా అక్కడే కూర్చుంటారు. నా బోట్ ఆర్టిస్టులు ఎవరైనా చేస్తే అద్భుతం చేస్తున్నారు, చౌదరి గారు బాగా చేస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు, నేననే కాదు, ఆ రౌడీ క్యారెక్టర్లు చేసినా, జూనియర్ ఆర్టిస్టులు ఎవరు చేసినా, మీరేంటి చాలా బాగా చేస్తున్నారు, మీ పేరేంటి అని దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఒక గొప్ప వ్యక్తి వచ్చి అలా పలకరిస్తే వాళ్ళకి ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఈ ఆనందం ఆయనకి తెలుసు, నేను వెళ్ళి పలకరిస్తే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదని ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి, మన అంతకుముందు అజ్ఞాతవాసి సినిమా అప్పుడు సారథి స్టూడియోస్లో షూటింగ్ చేస్తాం. షూటింగ్ చేస్తుంటే విపరీతమైన క్రౌడ్ అక్కడ, సారథి స్టూడియోస్ గోళ్ళ మొత్తం నిలబడిపోయారు, దూరంగా ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. అంత విపరీతమైన క్రౌడ్ ఈయన చూడడానికి వచ్చాను. పాపం ఈయన ఈయన చూశారు, జనాలందరూ చూసి అరే ఏంటి వీళ్ళు ఎండలో వెళ్ళిపోండి అని చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళట్లా. వెళ్ళపోతే వెళ్ళి ఇక మధ్యాహ్నం టైంలో వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకెళ్ళి ఆయనే జనాలకి పంచి దగ్గరుండి ఆయనే వాళ్ళందరికీ ఇచ్చి దండం పెట్టి, మీరు ఇక వెళ్ళండి, బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పి దండం పెట్టి వాళ్ళని బతుకులాడుకున్నాను. అంత జనాభా, అంత ఫాలోయింగ్ ఉన్న గొప్ప వ్యక్తి, ఒరిజినల్గా కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అది. ఇక ఆయన గురించి చెప్తే ఈ ఎపిసోడ్ సరిపోదు. బట్ ఏంటంటే ఒక ఉన్నతమైన వ్యక్తి, సందర్భం కాకపోయినా ఒక ఉన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడాలి కాబట్టి ఏ సందర్భంలో అయినా మాట్లాడవచ్చు. అట్లాగే ఆయనకి ఈ సినిమాను కూడా బ్లెస్, డైరెక్టరు హీరో వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆయనతో బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. ఆయన అద్భుతంగా తన హీరోని అయితే ఓ బ్రహ్మాండంగా ఉంది కటౌట్ అని ఆయన అభినందించారు, డైరెక్టర్ని అభినందించారు. పోస్టర్స్ అన్నీ కూడా చూసి చాలా బాగా చేశారు. అలాగే త్రివిక్రమ్ గారు, ఆయన ఫస్ట్ పోస్టర్ ఆయనే లాంచ్ చేశారు. ఎన్ని సినిమాని చాలా యాంగ్జైటీగా ఉంది ట్రైలర్ అని చెప్పేసి త్రివిక్రమ్ గారు, అలాగే సాగర్ కే చంద్ర డైరెక్టర్, వీళ్ళందరూ డెఫినెట్లీ ఈ సినిమాలో ఏదో ఉందని మాకు అర్థమవుతుంది సార్, నేను అనుకోవడం మంచి మంచి పేరు వస్తుంది మీ సినిమాకి అని కూడా వాళ్ళు అనడం మంచి శుభపరిణామంతో స్టార్ట్ అయింది అనమాట జర్నీ. జట్టు ఇంకా 28th హిట్టే. మీరు రీసెంట్గా ఇల్లు కొనుక్కున్నారా? ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, పిలవచ్చు, పిలవాల్సింది.